రెండు రోజున దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి మహిమపరచడానికి ఆరాధించడానికి దేవుని నామాన్ని ఘనపరచడానికి దేవుడు కృపను దయచేసినందుకు వేలాది వందనాలు. హల్లెలూయా. మనం గత రోజుల్లో నేర్చుకొచ్చినది మోషే గురించి మనం నేర్చుకొని వస్తున్నాం. మోషే యొక్క విషయం గురించి ఈరోజు కూడా చెప్పి అయ్యగారికి సమయం ఇవ్వాలని ఆశపడుచున్నాను. అందుకే మోషే నిర్గమకాండంలోకి వద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయం 10వ వచనం 9-10. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొక్కకు తీసుకొని వచ్చాను. తర్వాత అతను ఆయనకి కుమారయ్యను. తర్వాత హలో, మోషేకి పేరు పెట్టినప్పుడు మోషే పెద్దోడయిన తర్వాత హలో ఎవరు పేరు పెట్టారు? ఎవరు ఆమెని నీటిలో నుంచి తీశారో ఆమె ఆమెకి ఏం చేశారు? పేరు పెట్టారు. తల్లిదండ్రులు పేరు పెట్టలే. మోషేకి పేరుకి అర్థం, మోషే యొక్క పేరుకి అర్థం నీటిలో నుంచి తీయబడినవాడు, నీటిలో నుంచి విముక్తి చెందబడినవాడు, నీటిలో నుంచి బతికింపబడినవాడు, నీటిలో నుంచి తీసుకొచ్చినవాడు అన్న అర్థం మోషే యొక్క పేరుకి అర్థం. కానీ అక్కడ చదివినప్పుడు మనం చూసేది మోషే ఎవరింట్లో పెరిగాడు? ఫరో ఇంట్లో పెరిగాడు. లేకపోతే ఫరో కుమార్తె ఆయనని ఏం చేసుకున్నారు? దత్తకి తీసుకున్నారు. ఉన్నారా అందరూ? మోషే అసలుగా హెబ్రీ కుటుంబానికి చెందినవాడు, ఇస్రాయేల్ కుటుంబానికి చెందినవాడు. కానీ ఐగుప్తియులు వారు వేరే కుటుంబానికి చెందినవారు. హెబ్రియులో ఉన్నవాళ్ళని, ఇస్రాయేలీలో ఉన్నవారిని ఎవరు కూడా ఏం చేయరు, అంగీకరించరు. కానీ దేవుడు చేసిన కృప చూడండి. దేవుడు ఆ కుటుంబం పట్ల, మోషే పట్ల చూపించిన దయ మీరు చూసుకోండి. వేరే ఒక కుటుంబములో సభ్యునిగా, లేకపోతే వేరే ఒక కుటుంబములో పాత్రునిగా, వేరే ఒక కుటుంబములో వ్యక్తినిగా, కుటుంబ సభ్యునిగా దేవుడు ఆయనని ఏం చేశారు? ఐగుప్త దేశంలో దత్తకి తీసుకున్నారు. హలో, ఉన్నారా? మోషేకి లభించిన శ్రేష్టత, వారు ఆయనకి కుటుంబము ఉన్నా కూడా, ఆయనకి అమ్మ నాన్న ఉన్నా కూడా, ఆయనకి బంధువులు మిత్రులు అన్నీ ఉన్నా కూడా, ఐగుప్త దేశములో ఉన్న రాజుగారి కుటుంబం ఆయనని ఏం చేసుకున్నారు? దత్తకి తీసుకున్నారు. అంటే మోషేకి లభించిన కృప ఎంత గొప్పది మీరు చూడండి. ఎవరికి దొరకలేని పదవి, ఎవరికి దొరకలేని శ్రేష్టత, ఎవరో పొందుకోలేని గొప్పతనం ఎవరికి దొరికింది? మోషేకి దొరికింది. ఒక రాజుగారి ఇంట్లో ఒకరిని దత్తకు తీసుకున్నారంటే రాజుకు కలిగినంతా ఎవరిది? అందుకే ఈ కాలంలో మన ప్రభుత్వము దత్తకి తీసుకోవడానికి ఉన్న ప్రణాళికలో ఎవరైనా తల్లిదండ్రులు ఎవరినైనా దత్తకి తీసుకోవాలంటే మొదట ఏం రాసుకోవాలి? వారి ఆస్తిపాస్తి అంతా ఆ బిడ్డ పేరు మీద రాసిన తర్వాతనే ఆమెను ఏం చేయొచ్చు, దత్తకి తీసుకోవచ్చు. అలాగైతే మోషేని ఐగుప్త దేశములో ఉన్న రాజు ఫరో రాజుగారి కుమార్తె దత్తకి తీసుకోవాలంటే ఏమి రాసి ఇవ్వాలి? హలో, ఏ రాజు చంపేస్తానని మాటిచ్చాడో, ఏ రాజు మగపిల్లలందరినీ కూడా ఏం చేసేస్తాను, దేశంలో నుంచి ఉన్మూలనం చేస్తానని చెప్పి నిలబడ్డాడో ఆ రాజుగారి ఇంట్లో ఆయన ఆస్తి రాయించగలిగే, పెంచగలిగేటట్టున్న దత్తత్వములోకి మోసేనే చేశారో దేవుడు నిలబెట్టాడు. అలాగైతే తెలుసుకో, మనం సేవించిన దేవుడు ఎవరు అన్నది ఈరోజు పగటి వేళ తెలుసుకు తీరాలి. హలో, ఫరో వాళ్ళని చంపేస్తారని ప్రణాళికలు సిద్ధపరిచినప్పుడు మోషే తల్లిదండ్రులు ఏం చేశారు? దేవుని ముఖం వెతకడం మొదలెట్టారు, ప్రార్థన చేయడం మొదలెట్టారు, దేవుని యొక్క సన్నిధిలో ఏడవడం మొదలెట్టారు. ఏం చెప్పారో తెలుసా? రాజుగారికి నా కొడుకుని నేనివ్వను, రాజుగారి చేతితో నా కొడుకుని నేను చంపను, రాజుగారి వ్యతిరేకంగా నిలబడకుండా నేనేం చేస్తా, దేవుని చేతికి అప్పగించేసి నేనేం చేస్తా, ఈ యుద్ధం దేవుని చేతికి చేస్తా.
హలో, నీ జీవితంలో వచ్చుచున్న పరిస్థితులు అన్నింటిలో కూడా ఓడిపోవడం కాదు, బాధ్యతలు దేవుని చేతికి మోషే తల్లిదండ్రులు ఇవ్వడం వలన ఏం జరిగింది? ఏ రాజుగారు చెప్పారో చంపేస్తానని ఆ రాజుగారు వాటా రాసి పెట్టేటట్టుగా దేవుడు కథని మార్చేశారు. హలో, దేవుడు పరిస్థితిని మార్చేవాడు కాదు, పరిస్థితిని దేవుని బిడ్డలకు అనుకూలంగా చేసేవాడే దేవుడు. హలో, ఏ రాజుగారు మోషేకి కుటుంబానికి ఇశ్రాయేల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉన్నారో వారిని దేవుడు మార్చి తిరిగి రాసేశారు, కుటుంబ సభ్యునిగా దేవుడు తిరిగి రాసేశారు. అదే దత్తత్వం. హలో, దత్తకి తీసుకోవడం అంటే అదే. హలో, దత్తకి తీసుకోవడం అంతే ఇదే. ఏ రాజుగారు చంపుతానన్నారో ఆ రాజుగారు వాటా రాసి ఇచ్చారు, వాటా దొరికితే చంపే సీన్ లేదు. హలో హలో, ఏ సాతాను నిన్ను చంపుతానని తిరుగుచున్నాడో ఆయన చేతుల్లో నుంచి వాటా తిరిగి దొరికేంత వరకు నువ్వేం చేయకూడదు. ఆత్మీయతలో తగ్గిపోకూడదు, ఆత్మీయతలో దిగజారిపోకూడదు, ఆత్మీయతలో పెరిగి తీరాలి. మోషే తల్లిదండ్రులు చేసిన పని ఆత్మీయతలు ఏం చేశారు? మోకాలు అరగదీశారు, కన్నీరు కార్చారు, దేవుని సన్నిధిలో గోజాడడం, దేవుని సన్నిధిలో ఎడవడం, దేవుని యొక్క సన్నిధిలో వినయముతో దేవునికి చెప్పడం మొదలెట్టారు. దేవా, ఈ కొడుకు చచ్చిపోకూడదు, ఈ కొడుకు జీవితానికి ప్రాణహాని జరగకూడదు, ఈ కొడుకు ఏ చేసి తీరాలి. దేవా, నీ ప్రణాళిక ప్రకారంగా, నీవు ఇష్టపడిన ప్రకారంగా మారి తీరాలి, దానికోసం నీవేం చేస్తావు చేసుకో. అందుకే ఏం జరిగింది, రాజుగారింట్లో దత్త కుమారునిగా పెరిగాడు. హలో, అందుకే కదా ఈ కాలంలో చాలా మంది పిచ్చి కలలు కంటున్నారు. ఏమని, నేను డబ్బున్నోడి ఇంట్లో పెరుగుంటే బాగుండు, నేను డబ్బున్నోడి ఇంట్లో పుట్టుంటే బాగుండు. అందరికీ కోరిక ఉంది, కోరిక లేని వాళ్ళు ఎవరు లేరు. లేదా జీవితంలో ఒక రెండు సార్లు అయినా చెప్పుంటారు. ఏమని, డబ్బున్నోడు ఇంట్లో నన్ను పెంచుకుంటే బాగున్నాలో. కాని మోషేకి దొరికిన భాగ్యం చూడండి, మోషేకి దొరికిన కృప మీరు చూడండి. రాజుగారింట్లో దత్త కుమారునిగా దేవుడు ఆయనని ఏం చేశారు? అప్పుడు మోషేకి ఎందరు నాన్నలు? ఏ నాన్నని ఎక్కువ ప్రేమించాలి? ఎవరు చెప్పలే, అందరు సైలెంట్ అయిపోయారు. ఏ నాన్నని ఎక్కువ ప్రేమించాలి? డబ్బి వాటా రాసి ఇచ్చిన నాన్నక ఎక్కువ ప్రేమ, జన్మనిచ్చిన నాన్నక ఎక్కువ ప్రేమ? కొందరు ఆత్మీకులు ఈ కాలం ఉన్నారు, డబ్బు నాన్న ఇస్తారో ఆ నాన్న కాదు నుంచి తలవరు నాకేస్తారు శుభ్రంగా డబ్బు బలం కోసం. ప్రెజలో డబ్బు ఒకటి రెండు వస్తున్నాయి. అందుకే కదా కొన్ని అత్తమామలు, కొన్ని అబ్బాయిలు కొనుక్కునేది చూసారా? కట్టణం ఇచ్చి ఏదైనా అత్తమామ నిన్ను కొనేశారంటే అత్తమామ ఏం చెప్తారో అంత వేదాంతం. ప్రెజలో ఎవరికి రావట్లే, అప్పుడు సొంత అమ్మ నాన్న గుర్తుకు రాదు. మొన్న కిందట సంవత్సరం నా స్నేహితుడు, నాకు తెలిసిన నా స్నేహితుడు, ఆయనకి జరిగిన పద్ధతి, ఆయన అత్త మామ ఆయనకి ఏం చేశారు తెలుసా? 3 ఎకరం పొలం రాసిచ్చారు. నా స్నేహితుడికి ఇల్లు లేదు, వాళ్ళ నాన్న సేవా పరిచర్య చేస్తున్నారు. ఏం లేదు, ఇల్లు లేదు, సేవా పరిచర్య చేస్తున్నారు. వీళ్ళు కొత్తగా దేవునికి నమ్ముకొని వచ్చారు. ఎవరు? వాళ్ళ అత్త మామలు. 3 ఎకరం పొలం రాసిచ్చేసి అన్నారు, మీ అమ్మ నాన్నని విడిచిపెట్టేసి పొలం దగ్గరికి వచ్చి పొలం పని చూసేసుకో, పొలం నీకు రాసిస్తాను అనేసరికి వీడు అమ్మ నాన్నకి ఏం చెప్పాడు తెలుసా? అమ్మా నాన్న, నేను పెళ్లి చేసుకున్నాను కదా, నాకు పొలం అంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది. కథలు చూడాలి, కథలు కూడా ఎంతగా చెప్పాడు, నాకు పొలం అంటే చాలా ఇష్టం. కుర్రోడు MBA వరకు చదువుకున్నాడు, కుర్రోడు
ఎంబీఏ వరకు చదువుకున్నాడు. కంప్యూటర్ దుకాణం ఉండేది కుర్రాడికి. అత్త మామ చెప్పిన 3 ఎకరం పొలం చూసేసరికి కంప్యూటర్ షాప్ని ముగించేశారు. నాన్నకు వచ్చి చెప్తాడు, సార్ నాన్న కంప్యూటర్ షాప్లో లాభం లేదు నాన్న, కంప్యూటర్ షాప్లో చాలా ఖర్చు నాన్న, కంప్యూటర్ షాప్ ముందుకెళ్ళట్లేదు నాన్న, నేను చదివిన చదువుకి ఇదేం పని చేయట్లేదు నాన్న, అందుకే నేను పొలం చూసుకుంటాను, నాకు పొలం అంటే ప్రాణం నాన్న, పొలం అంటే నాకు ఇష్టం నాన్న అన్ని చేసి నాన్నకి అర్థమైపోయింది ఇది చెప్పేంటో. నాన్న అన్నారు, సరే నాయన వెళ్ళాను నాయన వెళ్ళు. కుర్రోడు ఏం చేశాడు తెలుసా, అమ్మ నాన్నతో కలిసి బతికిన వాడు ఇప్పుడు ఎక్కడ బతుకుతున్నాడు? యువతల పక్క కరోనా వచ్చిన టైంలో అమ్మ నాన్న కష్టపడుతున్నారు ఇంటి దగ్గర తిండి లేక. యువతల కుర్రోడు పొలం దగ్గర శుభ్రంగా ముక్కలు జాయింట్లు లాగి లాగి తిని పొలంలో అన్నీ సంపాదించుకొని తిన్నా కూడా ఇక్కడికి నాన్నకేం చెయ్యట్లే. ఎవరో ఆయనని దత్తకి తీసుకున్నప్పుడు అమ్మ నాన్నని ఏం చేసేసుకున్నాడు? ఎందుకంటే ఆయనకి ఇవ్వడానికి ఏం లేదు. రిజల్ట్ చెప్పలే ఎవరు. ఇదే కదా చాలా మందికి జరిగేది. మోషేకి ఇలాగ దత్తకి తీసుకున్నప్పుడు మోషే ఆ గర్వం అహంకారం గొప్ప బలం పదవి ఏమి చూపించలే. మోషేకి ఇద్దరు నాన్నలు, ఒకటి ఆయన సొంత నాన్న, రెండోది ఆయనని ఏ కుటుంబంలో తీసుకొచ్చారు, ఇద్దరిని ఒకే రీతిగా. మనం ఈ కాలంలో చూసాం కదా, డబ్బు కావాలంటే ఎంతమంది సార్ 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 అని పలికేది చెప్పలే. డబ్బు దొరకడానికి మనుషులు చేసే పని, కానీ మోషేకి ఆ స్వభావం అంటలే. మోషే ఏం చేశారు, ఒకే రీతిగా ఉన్న స్వభావం. అందుకే కదా డబ్బు ఇచ్చిన మనుషులకి స్పెషల్ ప్రైజ్ లాడ్, డబ్బు ఇవ్వడానికి చెయ్యి ఎత్తి ప్రైజ్ లాడ్. హలో, డబ్బు దొరికిన చోట్ల ఎంత చిరునవ్వు, ఎన్ని ముద్దు మాటలు. డబ్బు దొరకని చోట్లయితే హలో. అందుకే ఈరోజు పక్కటి తెలుసుకో, భేదభావం చూపించమాక. కృప దొరికేసరికి కొందరికి భేదభావమే, కొన్ని 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 ఆశీర్వాదాలు దొరికేసరికి కొందరికి ఏంటి భేదాలు భావాలు భిన్నత. ఇది దేవుని బిడ్డలకి సంబంధించినది కాదు, ఆత్మీయులకు సంబంధించినది కాదు. అందుకే మోషే దగ్గర నుంచి నేర్చుకునేది ఇంటిదే, ఆయన ఉండే ఇల్లు, రాజుగారి ఇల్లు, రాజుగారి దర్బారు, రాజుగారి సదుపాయం. అవతల పక్క అమ్మ నాన్న ఏం చేస్తున్నారు, వేదన పడి ఇటుకు బట్టీల్లో పనిచేసుకొని ఆ ఎండలో వానలో ఏం చేస్తున్నారు, ఒళ్ళంతా వేదన పడి పనిచేసి సంపాదించినప్పుడు మోషేకున్న మనసు అమ్మమాన వైపు కూడా ఉండేది. అందుకే కదా చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మ నాన్న ఎప్పుడు వస్తారు, సంక్రాంతికి శివరాత్రికి వస్తారు, దేనికి? హల్లెలూయా. దేవుని బిడ్డలు కూడా ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారు. అంటే ఆ డబ్బు దొరుకుతున్నది కాబట్టే ఆ డబ్బు ఇస్తున్నది కాబట్టి ఆ సమయంలో సిద్ధపాటు కలిగి బ్యాగులు సర్ది ఎక్కడికి బయలుదేరతారు, అత్తవారింటికి తండ్రింటికి తర్వాత. హలో, రేజ్లో ఎవరికి రావట్లే. ఈ భేదభావాలు చూపించేసుకొని ఎవరికి ఉత్తరం చేస్తున్నారు? మోషే దగ్గర నుంచి నేర్చుకోండి. మోషే ఆత్మీయుడు, రాజుగారి ఇంట్లో పెరుగుచున్నప్పుడు కూడా ఆయన మనసు ఆయన గుండె ఎప్పుడు కూడా తన కుటుంబం తన ప్రజల వైపు ఏం చేసేది. ఎందుకంటే ఆయనకి తెలుసు జన్మించిన సమయములో 3 నెలలతో పాటు కుటుంబం అనుభవించిన వేదన, కుటుంబములో ఉన్న బిడ్డలు కార్చిన కన్నీరు, కుటుంబములో ఉన్న సభ్యులు అరగదీసిన మోకాలు, అది తెలిసిన వాడే మోషే.
చేతిలో పట్ట చేతిలో పెద్ద పెద్ద ఇల్లు బంగళా ఉన్నప్పుడు అయ్యేమి మోషేకేం చేయలే అంటలే. అందుకే ఈరోజు పగటి వేళ చూసి చెప్తున్నది ఆత్మీకులకు లోక సంబంధమైనది అంటకూడదు. ఆత్మీక సంబంధమైనది ఏమైనా ఉంటే అంటించేసుకో. బాట రాసి చేత అందరూ నాన్న కానోడు కూడా నాన్న అని పిలుస్తారు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నారు, ఆ సేవకుడిని ఒక దొరగారు వచ్చి చెప్పారు, నాయనా నేను నిన్ను దత్తకు తీసుకుంటాను. ఆ దొరగారికి ఎన్ని కోట్లు ఆస్తుంది తెలుసా? 60 కోట్లు ఆస్తుంది. పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా? సారీ ఆయన దొరగారు, నన్ను వేరే ఒకరు దత్తకు తీసుకున్నారన్నారు. నన్ను వేరే ఒకరు దత్తు తీసుకున్నారు, మీ దత్తకి నేను అర్హుణ్ణి కాను. ఆయన మళ్ళీ అన్నారు, ఒరే 60 కోట్లు ఉంది, 2 కంపెనీలు ఉన్నాయి, నేను నిన్ను దత్తుకు తీసుకోవాలని కోరుచున్నాను. పాస్టర్ గారు అన్న సారీ అండి, అయ్యా క్షమించాలి, నేను వేరే ఒక్కడి ద్వారా దత్తుకి కొనబడ్డాను. వెంటనే ఆయనకు ఆశ్చర్యమనిచి, ఆ వేరే వాడు ఎవరు? ఈయన చెప్పారు, ఏసయ్యా ఆత్మీకులు, ఆత్మీకులు దేవుని బిడ్డలు, ఆత్మీక సమూహం నన్ను దత్తుకు తీసుకు. నేను ఆ కుటుంబంలో ఉన్న సభ్యుణ్ణి, అది విడిచి 60 కోట్లకి నేను ఎలా తాకటి పెట్టుకోగలిగేది? అందుకే ఈరోజు పగటి వేళ చెప్పేది, డబ్బు హోదా ఆస్తి ఎవరిచ్చినా ఎవరికైనా దొరికినా అది కాదు మనల్ని ఏం చేసుకోవాల్సినది, హత్తుకొని తీసుకోవాల్సినది. ఆత్మీకత మనల్ని హత్తుకొని తీసుకోవాలి. అందుకే ఈరోజు పగటి వేళ అడిగేది, దేనికి నువ్వు అధిక ప్రాముఖ్యత ఇస్తున్నావు? ఆత్మీక విషయాలక, ఆత్మీక పట్టుదలక, ఆత్మీక సంబంధాలక. యేసయ్యను కూడా ఎవరు దత్తికి తీసుకున్నారు? చెప్పలే. యేసయ్య దత్తికి తీసుకున్నారా? యేసయ్య దేవుని కుమారుడు కదా. మరియా దగ్గరికి వచ్చి గబ్రియేలు దూత వచ్చి చెప్పిన మాట, ఇదిగో నీవు ప్రసవించి ఒక కుమారుని కందువు అన్నప్పుడు ఆమె దత్తకు తీసుకుంది యేసయ్యని. హలో, ఒక కన్యక వివాహం కాలే, వివాహానికి సంబంధం ఇచ్చి మాట్లాడారు, అప్పుడు కూడా ఆమె శరీరం దేవునికి దత్తగా ఇచ్చింది. దేవా నీ చిత్తం, నేను వివాహం కాకపోయినా పర్వాలేదు, ఈ శరీరములో యేసయ్యను ప్రసవించడానికి నా శరీరం దత్తకిస్తా, నా శరీరం ఫ్రీగా ఇస్తా, నా శరీరం ఏ లాభం కొరకుండా. ఇప్పటి కాలములో అయితే ప్రసవించడానికి ఇష్టం లేని తల్లులు అద్దెకి ప్రసవించుచున్నారు, ఉన్నారా? హలో, డబ్బు ఇస్తే ఏమి అద్దె కూడా ఇచ్చేస్తారు? పిల్లల సంగతి తర్వాత, సొంత శరీరం. ఈ లోకంలో ఉన్నారా? సినిమాలో ఉన్న స్టారులు చేసే పనులు అయ్యి, అయ్యో కానీ మరియా డబ్బుకి తీసుకోలే. ఈ కాలంలో సకానికి సకం మంది డబ్బు కోసమే ఏమైనా పరిచర్య కూడా డబ్బుకి చేస్తున్నారు. ప్రార్థనకి వెళ్ళే ముందు ఎన్ని ఆత్మలు రక్షిస్తారని కదా, ఎంత ఇస్తావు చెప్పలే ఎవరు. అందుకే కదా సేవా పరిచర్యకు పిల్లలకు పంపించడానికి ఇష్టం లేదు, ఎందుకంటే డబ్బు దొరకదు కదా. ఇంజనీర్ చేయడానికి అందరూ రెడీయే, పోలీస్ చేయడానికి అందరూ రెడీయే, పిల్లల్ని సేవకులుగా చేయడానికి ఏం లేదు. తర్వాత పిల్లలకి డైలాగ్ చెప్పు, ఒరే ఆ మార్గం చూస్తే ఇవ్వద్దురా, ఆ మార్గంలో వెళ్తే అడుక్కొని తినాలట. వాళ్ళ ఆత్మీకుల అనాత్మీకుల నాకు అర్థం కావట్లే. ఇంకా కొందరు చెప్పేది ఏంటో తెలుసా, 50-50 బేరం చేసుకున్నట, 50-50. హలో, ఉన్నారా? మరియా దగ్గరికి వచ్చి దేవదూత అడిగినప్పుడు ఆమె ఏం చెయ్యలే. ఈ కాలంలో ఉన్న ఆత్మీకులు అడిగితే ఏం చెప్తారు? అన్ని డబ్బులకే. అందుకే యోసేపు మనసులో ఏమనుకున్నాడు, అయ్యో వివాహం కొరకు అన్నీ సిద్ధమై
ఈమె అక్రమంగా ఏం చేసుకుంది? అలాంటప్పుడు ఏ భర్త వదలరు? ఈ కాలంలో డబ్బిచ్చేస్తే అక్రమంగా ఏంటి క్రమంగా ఏంటి? ఎలాగైనా ఎవరికి? నేను దేవుడికి స్తుతిస్తున్నాను. మర్యాద దగ్గర డబ్బులు లేవు, మర్యాద దగ్గర చెప్పడానికి మాటలు లేవు. మర్యా ఏడుస్తుంది, అయ్యో మాట ఇచ్చుకున్న భర్త కూడా నన్ను ఏం చెయ్యొచ్చు, విడిచిపెట్టొద్దు. చూడండి, దత్తత్వం తీసుకుంటే కొన్ని నాశనష్టాలు జరిగిన ఆత్మీకతను మర్య బిగించి పట్టుకుంది. ఈరోజు పగటి వేళ నేను నీకు అడిగేది, ఏసయ్యను నీవు అంగీకరించినప్పుడు కొన్ని నీవేం చేసుకోవాలి? ప్రయాసపడి వదులుకోవాల్సిన పరిస్థితి. దాని మర్య ఆత్మీకతను వదల్లే. ఈ కాలంలో ఉన్న కుర్రాళ్ళు అయితే అత్తమామలకి వెళ్ళి డీలింగ్ అడుగుతారు. మరి నాకు తెలియకుండా ఎలా పుట్టింది, ప్రసవించే ప్రసవంతో ఉన్నారు, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను సుఖంగా చూసుకుంటాను. హలో, మర్యాకి చెప్పడానికి డబ్బులు లేవు, మర్యాకి చూపించడానికి ఆస్తిపాస్తులు లేవు. ఆమె ఏం చేసింది? మోకాలు అరగదీసింది. అయ్యో దేవా, నేను దత్తత్వములో ఒక కొడుకుని నేను సంపాదించింది కాదు, నీవిచ్చినది దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చింది దేవా, నువ్వు చెప్పిన ప్రకారంగా ఈ బాబుని నా శరీరములో ఈ చోటిచ్చాను దేవా. ఎవరు అంగీకరించలే, బిగించి పట్టుకున్నది ఆత్మీకతనే. అందుకే రాత్రి వేళ ఏం జరిగింది? మత్తయి సువార్త 1:19 నుంచి కిందకి చదివితే చూడగలిగింది. రాత్రి వేళ పడుకునేటప్పుడు దేవదూత వచ్చి యోసేపుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? దేనిని నీవు వదులుకుండా అనుకుంటున్నావో దానిని నువ్వేం చేసుకో, చేర్చుకో. ఏది నువ్వు వద్దు అనుకుంటున్నావు దాన్ని నువ్వేం చేసుకో, స్వీకరించుకో. కారణం ఏంటో తెలుసా? ఆమె ఆత్మీకురాలు, ఆమెలో ఉన్న కొడుకు ఆమె దత్తక తీసుకున్నది. ఉచితంగా అంగీకరించుకున్నది. దాని విషయంలో నువ్వేం కాకూడదు, దిగులు పడమాకు. యోసేపు కూడా ఏసైన ఏం చేసుకున్నాడు? దత్త కుమారునిగా. ఈరోజు రా పగటి వేళ మీకు ఒక ప్రశ్న నేను అడుగుతా. చాలామంది చెప్తున్నారు, అనాథ పిల్లల్ని పెంచుతా. అనాథ పిల్లల్ని దేనికి పెంచేది? ఇదిగో ఇటు ఇటు నుంచి రెబెక్కా చెప్పింది, ఎక్కడి నుంచైనా డబ్బులు సహాయాలు దొరుకుతాయని. హలో, ఓకే, మీరు మంచిదే, పిల్లల్ని అనాథ పిల్లల్ని పెంచడం మంచిదే, కానీ నీ పిల్లల్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావో అలాగే అనాథ పిల్లల్ని కూడా ఏం చేసుకో. సారీ, చెప్పిన ప్రయోగం తప్పైపోయింది. అనాథ పిల్లలని మనం చెప్పకూడదు, వారు కూడా దేవుని యొక్క పిల్లలే. కాదని నేను అన్నట్లే, దాన్ని మన సమాజం పెట్టిన పేరు అది. నాథులు లేని పిల్లలట మన సమాజం పెట్టిన ఆ పేరు. ప్రయోగం చెప్పినప్పుడే నాకు బాధ కలుగుతున్నది. అందుకే చాలామంది అమ్మా నాన్న లేని పిల్లల్ని పెంచే కేంద్రాలు మీరు చూసారా? వారి పిల్లలకేమో ఇంగ్లీష్ బడిలో పంపిస్తారు, ఈ పిల్లలకేమో దొంపల బడికి. ప్రేజ్లో రావట్లే, తర్వాత ప్రేజ్లో రాలేదియా, తర్వాత ఏంటి? ఎక్కడ అయ్యగారు ప్రేజ్లో గట్టిగా చెప్తున్నారు, ఉన్నారా? ఆ పిల్లలకు అమ్మా నాన్న లేరు, కానీ నిన్ను అక్కడ అమ్మా నాన్నగా పెంచి ఉంచినది ఏం చేయాలి? నీ పిల్లలకిచ్చిన అదే విలువు ఇవ్వట్లేదు కదా, ఇవ్వడానికి మనసు లేదు కదా కొందరికి. అవునా? కొన్ని కొన్ని కేంద్రాలకి వెళ్ళి దర్శించి చూడండి, ఎప్పుడైనా అవకాశం దొరికితే ఎక్కడికెళ్ళి దర్శించండి. ఇలాంటి ఆశ్రమాలకు వెళ్ళి ఒకసారి దర్శించండి. వాళ్ళు చేసినది ఏంటి? అన్యాయం. ఎవరి పేరు మీద? హలో, చెన్నై మారుమూల ప్రాంతంలో
ఒక విధవరాలు. ఆమెకి ఆమెకి దేవుడిచ్చిన పరిచర్య ఏంటో తెలుసా? ఆడపిల్లలను ఎక్కడ వేస్ట్ చెత్తకుండీలో పడేసిన, అంటే పుట్టిన పిల్లలను చెత్తకుండీలో విసిరేస్తున్నారు. అలాంటి పిల్లలను పెంచుకున్నది ఆమె. అలాంటి పిల్లలని పెంచి పేరిచ్చి పెద్ద చేసి చదువులన్నీ ఇప్పించి వారిని ఏం చేశారు? గొప్ప రీతిగా నడిపించున్నారు. దాని ఆమె ఆమె ఇంటికి అనవసరం పేరు రాయలే. వేరే వాళ్ళైతే సిగ్గు కూడా లేకుండా పేరు రాసేస్తున్నారు. ఏమని? మరి ఈయన పెద్ద అనాథ కాదు మరి? హలో, మరి పెంచుకున్న మనిషి అనాథ కాదా? ఆయనని దేవుడు దత్తికి తీసుకోలేదా? చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా? నీ నీ పిల్లలందరినీ ఏం చేసుకున్నా? దత్తికి తీసుకున్నా, తిండి ఇస్తున్నా. ఇదేటా? హలో, ఉన్నారా? ఆత్మీకులు ఎరిగి తీరాలి. హలో, యోసేపు మరియా యేసయ్యను అంగీకరించినప్పుడు తన సొంత కొడుకు రక్తము ద్వారా పుట్టిన పిల్లలకు ఎంత స్తోమత ఇవ్వాలో, ఎన్ని అర్హతలు ఇవ్వాలో, ఎన్ని యోగ్యతలు ఇవ్వాలో యేసయ్యకి అదే యోగ్యత ఇచ్చారు. కారణం ఏంటి? ఆత్మీకులు వారు. హలో, నేర్చుకోండి. యేసయ్యకి వారిని ఏం చేశారు? సొంత కొడుకునిగా ఉన్నారా? చాలా మంది పిల్లల్ని దత్తకు తీసుకోవాలని ఆశ ఉంది. చాలా మంది పిల్లల్ని ఏం చేసుకుంటారు? పెంచుకుంటున్నారు. దాన్ని ఎలా పెంచుకుంటున్నారు? వారి మనసు ఎలాగుంది వారి పట్ల? ఎవరు? అందరూ సైలెంట్ అయిపోయారు. మరి మనసు ఎలాగుంది? అంటే ఎంత ఎంత కించపరిచినట్టుగా చూసేది, అవును కదా? దిగజారినట్టుగా చూసేది. కానీ యోసేపు మరియా యేసయ్యను అలా చూడలే. సొంత కొడుకునిగా ఏం చేశారు? హల్లెలూయా. అందుకే ఇస్రాయేల్ ప్రజలను దేవుడు ఏం చేసుకున్నారు? దత్తికి తీసుకున్నారు. రోమాపత్రిక 9:4 చెప్తున్న మాట మీరు చూడండి. రోమాపత్రిక ప్రకారంగా ఇస్రాయేల్ ప్రజలు ఎవరు? అన్యులుగా జీవించుచుండేవారు. వారిని యేసయ్య ఏం చేశారు? దత్తికి తీసుకున్నారు. అవునా? చాలు చాలు. దత్తపుత్రత్వం, దత్తపుత్రత్వం అంటే ఒకప్పుడు అబ్రహాము విగ్రహాలు ఆరాధించి తిరిగినవాడు, ఒకప్పుడు అబ్రహాము దేవునికి ఎరగకుండా తిరిగినవాడు, అలాంటి వాడిని దేవుడు ఏం చేసుకున్నారు? సొంత కొడుకుగా అంగీకరించుకున్నారు. అంగీకరించేసరికి అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ స్వజనులను నీకున్న వాటిని అన్ని విడిచి నేను నీకు చూపించే దేశం బయట ప్రయాణం అవ్వు అని చెప్పేసరికి ఉన్న బంధత్వాన్ని అన్నీ ఏం చేసేశాడు? దేవుని యొక్క దత్తత్వం కింద నిలబడ్డాడు. అలాగా ఇస్రాయేల్ ప్రజలు ఏం చేసింది? బయటికి వచ్చింది. అందుకే అక్కడ చెప్పబడిన మాట మీరు చూడండి, 9:4 ఇస్రాయేల్ ప్రజలు దేవుని యొక్క దత్త పుత్రత్వములోకి వచ్చిన కారణముగా వారికి ఏం దొరికింది? మహిమ. హల్లెలూయా. రెండు, వాగ్దానం ఉందా? మూడు, వ్యవస్థ ఉందా? నిబంధన వ్యవస్థ. నాలుగు, ఆరాధన. ఐదు, వాగ్దానం. హలో 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 హలో. చూడండి, దత్తత్వములోకి వచ్చేసరికి దేవుని మహిమ దొరికింది, దత్తత్వములోకి వచ్చేసరికి వారికి వ్యవస్థ దొరికింది, దత్తత్వములోకి వచ్చేసరికి వారికి ఆరాధన దొరికింది, దత్తత్వములోకి వచ్చేసరికి వారికి ఏం దొరికింది? దేవుని దగ్గర నుంచి ఉడంబడిక దొరికింది. దత్తత్వములోకి వచ్చేసరికి వారికి ఏం దొరికింది? వాగ్దానం. అందుకే వారిని దేవుడు ఏ పేరుతో పిలిచారు? ఇశ్రాయేలీయులు, దేవుని యొక్క ప్రజలు, దేవుని ద్వారా దత్తత్వములో స్వీకరించిన వారు. ఉన్నారా? ఉన్నారా?
అయితే మోషేని ఐగుప్త దేశంలో ఉన్న రాజుగారి కుమార్తె దత్తత్వంలో తీసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయనకి నేర్పించడానికి దత్తత్వములో ఉన్న విలువేంటో. ఇప్పుడు మనం సంఘమానికి వచ్చినప్పుడు సంఘంలోకి జరిగిన మాట మీరు చూడండి, ఎఫీసి పత్రిక 1:5 1:5 ఎట్లాడనగా తన ప్రీతి అందు హలో కుమారునిగా స్వీకరించడం కాదు దత్తిక తీసుకోవడం. హలో ఏసయ్యా అనాదిలో మనల్ని చూచారు కాబట్టి, నిర్ణయించారు కాబట్టి, మన గురించి ఆయనకు మనసు కలిగింది కాబట్టి నిన్ను నన్ను ఆయన ఏం చేసుకున్నారు, దత్తిక తీసుకున్నారు. ఎవరి మూలంగా? ఏసయ్య యొక్క మూలంగా. మన పాత జీవితం ఒకసారి చూడండి, మన పాత స్థితిగతి ఒకసారి చూడండి. అన్యునిగా అనేక ప్రకారమైన చెడు తలంపులతో, పాపముతో, అవసరం కాని పనులతో జీవించిన మనలను దేవుడు చూచాడు. మన మీద దేవుడు లక్ష్య పెట్టాడు, మన మీద దేవుడు మనసుంచాడు, మనల్ని దేవుడు పట్టించుకున్నాడు. వెంటనే ఏం చేశారు? అనాదిలో ఉన్న నిర్ణయ ప్రకారంగా దేవుడు మనల్ని ఏం చేసుకున్నారు? సొంత కుమారునిగా దత్తిక తీసుకున్నారు. ఎప్పుడు దాని 7వ వచనం చదివితే చూడగలిగిన మాట ఏంటో తెలుసా? దత్తికి తీసుకెళ్ళడం వలన దేవుడు మనకేమిచ్చారు? రక్తము ద్వారా విమోచన. అవునా? 7వ వచనం ఒకసారి చదవండి. హలో, ఆయన రక్తము వలన మనకేం లభించింది? హలో, నిన్ను దత్తత్వములో ఏసై కొన్నారు అన్న దానికి అర్థం ఆయన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. హలో, డబ్బు బంగారం వెండి ఇచ్చి కాదు నిన్ను కొనుక్కున్నది. నిన్ను ఎలా కొనుక్కున్నారు? హలో, ఏసయ్య ఒంటిలో కారిన రక్తం అంతా నీ కొరకు పడింది. హలో, ఏసయ్య ఒంటిలో ఉన్న రక్తం అంతా. ఈ కాలంలో రక్తం అమ్మితే డబ్బులు దొరుకుతాయి, అవును కదా? రక్తం లేని వాళ్ళకి రక్తం ఇచ్చినప్పుడు బేరం మాట్లాడుకుంటున్నారు. హల్లెలూయా చెప్పట్లే. అవయ దానం చేసినప్పుడు బేరం మాట్లాడుకుంటున్నారు. హలో, రక్షణకు బేరం లేదు. అందుకే అందులో శ్రేష్టమైనది ఏంటిది? రక్తం. యేసయ్య రక్తం ద్వారా మనల్ని ఏం చేశారు? కొనుక్కున్నారు. అందుకే దత్తత్వములో ఉన్న మొదటి విలువు ఆయన విలువైన రక్తం మొత్తం నీ కొరకు నా కొరకు ఏం చేయబడింది? కార్చబడింది. కార్చబడడం వలన మనకేం జరిగింది? పాపములో నుంచి క్షమాపణ. నీ పాపాలన్నింటినీ కూడా యేసయ్య ఏం చేశారు? క్షమించేశారు. అందుకే దేవుని బిడ్డలు యేసయ్య రక్తములో ఆశ్రయించాలి. హలో, దేని ద్వారా నిన్ను కొనారో ఆ కొనిన సరుకు గురించి నీ మనసులో ఎప్పుడు ఆలోచన ఉండాలి. నేను రక్తం ద్వారా కొనబడినది, నేను రక్తం ద్వారా మోక్షం పొందిన వాడిని, నాకు రక్తముతోనే సంబంధం లభించింది. ఏసయ్యతో, ఏసయ్య రక్తం కాల్చకపోతే అనాదిలో ఉన్న దేవునికి నీ దేవునితో నీకు సాంగత్యం ఉండేది కాదు. అందుకే నిన్ను కొనుక్కోవాలంటే ఆయన వాటా నీకు రాసివ్వాలి. ఏసైకున్న వాటా ఏంటి? రక్తం. హలో, రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఏం చేసుకున్నారు? అందుకే 7వ వచనంలో ఇంకొక మాట చెప్తున్నది మీరు చూడండి. దాని తర్వాత మనకి దొరికింది ఏంటి? దేవుని యొక్క మహిమైశ్వర్యము. మహిమైశ్వర్యము, హలో, ఉచిత మహిమైశ్వర్యము ఎవరికి లభించింది? నీకు నాకు లభించడానికి ఉన్న కారణం ఏంటి? మోషేకి ఏమైనా యోగ్యత ఉందా? రాజుగారి ఇంట్లో 2వ వాడిగా ఉండడానికి యోగ్యత ఏమైనా ఉందా? ఏ యోగ్యత లేదు. కానీ దేవుని యొక్క ఉచిత కృప వెతికించడానికి తల్లి తండ్రి పడిన వేదన. హలో,
యేసయ్యను కనడానికి మరియా మరియా పైన వచ్చిన దేవుని కృప. అందుకే దేవదూత వచ్చిన చెప్పిన మాట ఏంటి, కృప ప్రాప్తురాలా నీకు శుభం. హలో, మరియా దగ్గరికి దేవదూత వచ్చారు, యెజబెల్ దగ్గరికి వెళ్ళే ఆభరణ భూషితమై కాటికలు రాసుకుంటూ అందాలు చందాలు వేసుకుని డాన్సులు వేసుకుని తిరిగిన యజ్బేల్ దగ్గరికి వెళ్ళా దేవదూత. ఉన్నారా? యజ్బేల్ దగ్గరికి వెళ్ళి ఉంటే యజ్బేల్ దగ్గరికి వెళ్ళి ఉంటే బేరం మాట్లాడు నువ్వు. మరియా దగ్గరికి వెళ్తే బేరం మాట్లాడడం లేదు, ఆత్మీయతతో హత్తుకున్ను. అందుకే ఈరోజు చెప్తున్నాను, పిల్లలను దత్తుకు తీసుకోండి, మంచిదే, ఆత్మీయతలోకి దత్తుకు తీసుకోండి. హలో, సేవకులు సువార్త చేసి కొన్ని ఆత్మలను సంపాదిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మీరేమైనా డబ్బు ఉద్ధరించిస్తారన్నా మిమ్మల్ని కాచుకునేది? కొందరు డైలాగ్ చెప్తున్నారు కదా, ఈ పాస్ గారు ఎప్పుడు నా వెనక తిరుగుతా, వేరే పనేం లేదా, నిన్న ఆయన దేవుని దృష్టిలో దత్తకు తీసుకున్న దేవుడిని ఎదిగించి నీకు నేర్పిస్తున్నాడు. ఆయనకేటు పిల్లలు తక్కువ, ఆయనకేటు కుటుంబం తక్కువ, నిన్ను కూడా ఇంకొక కుటుంబ సభ్యునిగా చేర్చుకునేది. రేజులో ఎవరికి రావట్లే. హలో, నీకిద్దరే పిల్లలు, పాస్ గారికి ఎంతమంది పిల్లలు? నీ పిల్లలు 8 అయ్యేసరికి ఇంటికి రాకపోతే నీకెలాగ దిగులో. అలాగే పాస్టర్ గారి పిల్లలు ఆదివారం శుక్రవారం తర్వాత గృహ కూడికలకు రాకపోతే అదే దిగులే. మంచి తండ్రి ఆయన, అర్థం చేసుకో. కొందరు అడిగేది పాస్టర్ గారికి ఏమైనా పిచ్చా నా గురించి అడుక్కునేది, నేను ఎలా పోతే నా ఇష్టం నా కష్టం. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆయన కొడుకుగా ఆయన దగ్గరికి వచ్చావు, ఆయన కుమార్తెగా ఆయన దగ్గరికి ఎందుకు వచ్చావు? నాకు కొంచెం ప్యాదం చేయండి అయ్యగారు, నాకు బాగులేదు. లోకరీతిగా ఉన్న తండ్రి కాలేను, ఆత్మీయ తండ్రి అయ్యాడు. లోకరీతిగా తండ్రి అయితే బాండ్ పేపర్ తీసుకొచ్చును, 100 రూపాయల కాగితం ఉన్న బాండ్ పేపర్ అందులో రాయించును, ఇవాటి నుంచి నేను మీ కొడుకుగా పేరు ప్రఖ్యాతిని పొందుకుంటున్నాను, మీరు నన్ను కొట్టినా తిట్టినా బాధ పెట్టినా ఏం చేసినా నేను కుక్కలా పడుంటానని ఏం రాయాలి? రాయించాలి. మన గవర్నమెంట్ కూడా అలాగే చెప్తున్నది. రేజులో ఎవరికి రావట్లే, అందరూ సైలెంట్ అయిపోతారు. స్పందించండి కొద్దిగా, పర్వాలేదు. హలో, యేసయ్య సేవకుడిని కూడా రక్తం ద్వారా కొన్నారు, నిన్ను కూడా యేసయ్య రక్తం ద్వారా కొన్నారు. ఆయనకు ఆ విలువ తెలిసి కాబట్టే నిన్ను కుటుంబ సభ్యునిగా ఆయన ఏం చేసేది, క్షమించి చేర్చుకునేది. అందుకే తండ్రి వ్యతిరేకంగా చెప్పుకు తిరగొద్దు. తండ్రి వ్యతిరేకంగా చెప్పుకు తిరిగితే పేరు పోయేది నీదే, తండ్రికే నష్టం లేదు. ఒక తప్పిపోయిన కుమారు ఇంట్లో నుంచి పోయాడని చెప్పి మిగతా కొడుకులు లేరు అన్నది కాదు. చాలా మందికి ఇదే ప్రాబ్లం. వాళ్ళు ఎక్కువగా పాస్ దగ్గర పట్టించుకుంటున్నారు, నన్ను అస్సలు పట్టించుకోవట్లే. సంగబిడ్డల ప్రాబ్లమే, ఎవరిని ఎక్కువ పట్టించేస్తున్నారు? వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తారు, మా ఇంటికి అస్సలు రారు. ఆత్మీయత ఉంటే దేవుడు చెప్తారు, ఎలాంటి సేవకుడా అని చెప్తారు. ఆత్మీయత లేకుండా ఇంటికి రమ్మంటే ఎవరు వస్తారు? దెయ్యాలే వచ్చేది. ఉన్నారా అందరూ? ఎవరు స్పందించట్లే. అంటే త్వరగా మూసియండి అని అర్థం కదా. ఓకే, మూసేస్తున్నా. హలో, సేవకుడు ఎవరు? నిఘాత్మిక తండ్రి. సేవకురాలు ఎవరు? నిఘాత్మిక తల్లి. నీవు ఏ సంఘానికి వెళ్తున్నావో ఆ సంఘం నీకు కుటుంబం. దేవుడు మనల్ అందరినీ కూడా దత్తకిచ్చి కొనుక్కున్నారు. మనం అందరం కూడా దత్తపుత్రులమే, పుత్ర కుమార్తెలమే. ఆయన రక్తం ద్వారా కొనబడిన వాళ్ళమే, ఆయన రక్తం ద్వారా క్షమాభిక్ష పొందుకున్న వాళ్ళమే, ఆయన ఉచిత కృపను అనుభవించిన వాళ్ళమే.
అందుకే యేసయ్య యజ్బేల్కి పొట్లే. ఇప్పటి కాలంలో కొందరు యజ్బేల్లకైనా తయారయ్యేది. ఎలా తయారయ్యేది? ఆరు చప్పట్లు కొట్టేది కూడా వెరైటీయే. ప్రార్థన చేసేది కూడా ఎరైటీయే, కళ్ళు మూసేది కూడా ఎరైటీయే, బట్టలు వేసేది కూడా ఎరైటీ. హలో, నీవు దేవుని కుమారుడివి, కుమార్తెవి, దేవుని ద్వారా కొనబడిన వాడివి, దేవుని దత్తత్వం కింద వచ్చిన వాడివి. నీవు వేసుకున్నది, నీవు జీవించున్నది దేవుని రుజువు పరిచేత కావాలి. అందుకే మరియా దేవునికి రుజువు పరిచిన రాళ్ళుగా జీవించినందుకునే దేవుడు మా దేవుడు దేవదూతను పంపించి మరియాని వెతికింది. అందుకే ఆమె బేరం మాట్లాడలే, ఆమె ఏం చేయలే, డబ్బుకి సెటిల్మెంట్ చేయలే. ఆమె ఏం చేసింది? ఆత్మీయతతో ఆమె కొడుకు కాకపోయినా, ఆమె రక్తంతో సంబంధం లేకపోయినా, ఆమె కుటుంబంతో సంబంధం లేకపోయినా, యేసయ్యని సొంత కొడుకునిగా ఏం చేశారు? హలో, చివరి మాట చెప్పి ముగించేస్తున్నాను. అమ్మా నాన్న లేని పిల్లలకు పెంచుతున్నారంటే, ఎవరు లేని పిల్లలకు ఆదుకుంటున్నారంటే, దయచేసి వారిని ఏం చేయకూడదు? అసహ్యంగా పేరు పెట్టేసి వేదన పరచొద్దు. నీవు కూడా కొనబడిన వాడివే, నీ మీద కూడా దత్తత్వం అనుకున్న లేబులుంది. నీవు కూడా నాదుడు లేకుండా జీవించిన వాడివే. అందుకే నా మాటలు నేను బుకింగ్ చేస్తున్నాను. సంఘాన్ని, సంఘ బిడ్డలని, సేవకులను నా శరీర అవయవముగా అంగీకరించుకో. నేను కొనబడిన వాడే, నీవు కొనబడిన వారమే. అందుకే మనం ఏం చేద్దాం? ఈ కాలంలో దేవుని యొక్క దత్తత్వానికి విలువిచ్చి మన జీవితాన్ని నడిపించుకొని ముందుకెళ్దాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.